దురలా గేల ఆదివారం ఆదివారం అంటే వార్తాపత్రికలో ముచ్చట్లుండవు కానీ మనందరినీ ఆలోచింపజేసే ముచ్చట్లను అయితే నేను పట్టుకొని వస్తాను మీ అందరికీ తెలిసిందే కదా ఈ మధ్యకాలంలో దేశంతో పాటు ప్రతి ఒక్కరు చర్చించుకునేది ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంది దీనివల్ల ప్లస్సా మైనసా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ రావడం వల్ల ఏం జరుగుద్ది ఇది చాలా మందికి అర్థం కావట్లేదు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏ విషయంలో కూడా కొత్త యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తుంది అంటే కూడా యూనిఫామ్ సివిల్ కోడ్కు రేపు పార్లమెంట్లో మద్దతు కావాలి కాబట్టి గా మద్దతు కోసమే దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి వాటికి మౌనం వహిస్తుంది అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో నేను చదువుతున్న ఆర్టికల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ప్లస్సా మైనస్సా అనే ఒక శీర్షిక చదివిన నేను మణికుమార్ అని రాసిండు గా శీర్షికకు సంబంధించి గియాల గప్పల్ గొప్పల్లో మీ అందరితో ముచ్చట్లు పెట్టబోతున్నా గిది చెప్పినాక విన్నాక నిజంగా దీన్ని వ్యతిరేకించటో ఏం చేద్దాం అనేది మీరే ఆలోచించుండ్రీ యూనిఫామ్ సివిల్ కోడ్ దేశానికి దిక్సూచిగా భిన్నత్వంలో ఏకత్వానికి కేర్ ఆఫ్ గా మారనుంది ఇకపై ఒకే దేశం ఒకే చట్టం దారితప్పిన మత చట్టాల విశృంఖలత్వాన్ని కట్టుముడితో బంధించడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అందుబాటులోకి రానుంది అంతే కదా భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుంది అలాంటప్పుడు ఒకే దేశానికి ఒకే చట్టం ఉండడంలో తప్పేంది ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం ఇస్తే గా చట్టం అంటే జనాలకు భయం ఎట్టుంటుంది దీంట్లో ఉదాహరణ నేను ఒక విషయం చెప్తా హిందువులకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ అని ఒకటి ఉంది ముస్లింలకు సంబంధించి వక్ బోర్డు ఉంది అవునా కానీ ఈరోజు గీళ్లకున్న చట్టాలు ఎట్లున్నాయి గీళ్లకున్న చట్టాలు అనేది చెప్తాను నేను చాలా క్లియర్గా దేవదయ ధర్మాదాయ భూములకు సంబంధించి మనం ఆ భూమిని ఎవరైనా ఆక్రమించుకోవచ్చు అవసరం వస్తే ప్రభుత్వాలు కబ్జాలు చేయొచ్చు అసలు ఆ భూముల మీద వచ్చే డబ్బులు ఎటు పోతున్నాయో తెలవదు ఆలయాల ద్వారా వచ్చే డబ్బులతోటి అన్య మతాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు కనీసం ఒక దేవదయ ధర్మాదాయ భూముల నుంచి వచ్చే డబ్బులని అనేక దేవాలయాలలో దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేనివి ఉన్నా కూడా ఇవి వీళ్ళనుకున్నట్టు తప్ప ఇంకో దారిన ఉపయోగించే ప్రసక్తే లేదు ఒక కాశీ యాత్రకు ఒక ఇంకో యాత్రకు తీసుకెళ్ళడానికి ఈ దేవాదాయ ధర్మాదాయ భూమి డబ్బుల్ని వాడుకోవడానికి లేదు కానీ ఇంకెక్కడికో పంపించుకోవడానికి మాత్రం ఈ డబ్బుల్ని వాడతారు అదే వక్ బోర్డు దగ్గరకు వద్దాం ఈ వక్ బోర్డు ఈరోజు వచ్చేసి ఇక్కడ మా ఆఫీస్ ఉంది అంటే మా ఆఫీస్ అంటే మా ఆఫీస్ అని చెప్పట్లేదు ఉదాహరణకు చెప్తాను మళ్ళా ఈడికొచ్చి ఇగో ఈ భూమి పదేళ్ల క్రితం మాదే అని వాళ్ళంటే ఇక ఇంటి యజమాని ఆయన కూడా ఏం చేయలేడు ఎందుకో తెలుసా వక్ బోర్డు సంబంధించి ఈ భూమి మాదే అని చెప్తేనట దాని మీద వెళ్ళడానికి కూడా లేదట మళ్ళీ వక్ బోర్డ్ వక్ వాళ్ళకే ఒక కోట్లాంటిది ఉంటుందట ఆడికే పోయి ఆ సమస్యను పరిష్కరించుకోవాలట వాళ్ళు కాదు కాదు కుదరదు అంటే అది ఊరే కానీ తమిళనాడులో అయితే ఊర్లు ఊర్లే ఖాళీ చేయమని చెప్పిందట గట్లా ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి అది తీసుకెళ్లి వక్ బోర్డుకి అప్పచెప్పాలట ఇది ఎక్కడి చట్టం అప్పుడు చెప్పిన లెక్క ప్రకారమే ఎనభై శాతం హిందువులు ఉన్న ఈ దేశంలో నమ్మే ఈ ధర్మానికి సంబంధించి ఆలయాలను కాపాడుకొనే ఆలయాల కోసం అప్పటి దాతలు అరే ముందు కలియుగం ఈ కలియుగంలో పూరగాలకు దేవుడు దైవం అంటే కంటే కూడా దోసుకోవడం మీదే ఎక్కువైపోద్ది కాబట్టి ఈ ఆలయాల మనుగడ సాగాలి అంటే ఈ ఆలయానికి సంబంధించి కొన్ని భూములు ఉండాలి కొన్ని నిధులు ఉండాలని ఇస్తే వాటిని మాత్రం ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు వాడుకోవచ్చు అసలు ఈ సింధూ నాగరికత కలిగిన హిందూ ధర్మ దేశంలో వర్క్ బోర్డుకు మాత్రం మా అది అంటే అప్ప చెప్పాలి ఇలాంటి చట్టాలను తీసుకొచ్చిన వాళ్ళను ఏమందా ఇలాంటి చట్టాలు కావాలని ఇంకా పోరాటం చేసేటోళ్ళను ఏమందా ఒకసారి మీరే ఆలోచించండి మొత్తానికి ఏ అన్ ఏం రాసిన చూద్దాం భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ కిరాఫ్ ప్రపంచంలో ఏ దేశానికి లేని ఓ ప్రత్యేకత అది అయితే ఇప్పుడు అది సన్నగిల్లుతోంది జనాభా మతాల ఆధారంగా ఉన్న చట్టాలు దీనికి తూట్లు పొడుస్తున్నాయి ఇది గమనించిన బీజేపీ సర్కార్ దేశంలో కొత్త నిర్ణయానికి నాంది పలికింది వన్ నేషన్ వన్ కార్డ్ తీసుకొచ్చినట్లే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురానుంది దేశంలో మతం కులం వర్ణం వర్గం ప్రాంతాలకు అతీతంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని ప్రవేశపెట్టనుంది ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది అయితే గతంలోనే కాంగ్రెస్ ఈ కోడ్ను తెద్దామని చూసినా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దానిని పక్కన పెట్టింది తాజాగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర సర్కార్ యోచిస్తుంది వన్ నేషన్ వన్ కార్డ్ ఆధార్ వచ్చిన మొదట్లో కూడా అనేకం జరిగాయి కానీ ఈ రోజు అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసు ఒక్క ఆధార్ నెంబర్ కొడితే పుట్టు పూర్వత్రాలన్నీ వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు ఒకటే చట్టం ఈ భారతదేశం తల్లిలాంటిది ఇక్కడ అన్ని వర్ణాల వాళ్ళని అన్ని మతాల వారిని అన్ని అందరినీ సమానంగా చూస్తోంది అలాంటప్పుడు ఇందులో ఒక్కొక్కలకు ఒక్కొక్క చట్టాలు ఇవ్వడం వల్ల ఆ చట్టాల్లోని లొసుకులతోటి మతాలు కులాలు అని విభజించి వాటి ద్వారా దేశ ప్రయోజనాల కంటే వ్యవస్థ ప్రయోజనాల కంటే వ్యక్తుల ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధుల కోసం ఈరోజు వాటిని ఉపయోగిస్తున్నారు అది ఎంతవరకు సమంజసం సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలి అనే విషయం ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తెలియదా ఆ రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియదా ఆ రోజున్న నెహ్రూకు తెలియదా ఆ రోజున్న గాంధీకి తెలియదా కానీ ఇందిరాగాంధీ హయాంలోనే సెక్యులరిజం అనే పదాన్ని ఎందుకు చేర్చారు అక్కడ నుంచి మొదలైన ఈ ఇది ఈరోజు అసలు నిజమైన సెక్యులరిజం అంటే ఏంటి సెక్యులరిజం ముసుగులో ఏం చేస్తున్నారు ఏం ప్రాపగండాతోటి ప్రజల మధ్య మత విద్వేషాలను కుల విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ వాటిని ట్యాగ్గా పెట్టుకొని విధ్వంసలు కుట్రలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వాటిని గమనించి అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఉన్న ఇలాంటి చట్టాన్ని భారతదేశంలో బ్రతికేటోళ్ళందరికీ ఒకటే చట్టం ఒకటే కార్డు ఒకటే నియతి తప్పేంటి అలాంటి దాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటో ఒకప్పుడు కాంగ్రెస్ ఆలోచించిందే కదా ఇది మరి ఈరోజు ఇదే ఆలోచనను మోదీ అనుచరణలో పెడుతుంటే మాత్రం ఎందుకు నచ్చట్లేదు ఎందుకు అంటే ఎన్నికలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఇలాంటి చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలను కూడగట్టుకొని ప్రతిపక్షాలు మాట్లాడటం వల్ల దేశాన్నేలే సీట్లో కూర్చోవచ్చు అని కానీ ఇక్కడ మోదీ సార్ విషయంలో ఒక్క విషయం మాత్రం మస్తు నచ్చింది అబ్బా నాకు ఒక వ్యక్తిగా చెప్తున్నా ఇది నేనే కాదు చాలా మంది మాట నేను సోషల్ మీడియాలో బాగుంటా చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తా మీడియా ఛానల్ చూస్తా పేపర్లు చదువుతా పుస్తకాలు చదువుతా అట్లా నాకు అర్థమైంది అని అనంటే రాజకీయ నాయకుడు అంటే తన సీటు తను కాపాడుకోవడానికి మస్తు ప్రయత్నాలు చేస్తాడు ఒకసారి ఆ సీటుకి అలవాటు పడిపోతే ఆ సీటు తనది కాదు అని తెలిస్తే తట్టుకోలేడు ఆ సీటుకు దూరం అయిపోతున్నామని తెలిస్తే ఏం చేసైనా ఎలా రెచ్చగొట్టైనా మళ్ళీ ఆ సీటుని రప్పించుకోవడానికి ఏం చేయాలని ఆలోచన చేస్తారు కానీ మోదీ సార్ ఏదో డిఫరెంట్గా ఉన్నాడబ్బా మొన్నటికి మొన్న కర్ణాటక ఎలక్షన్లలో లాస్ట్ మినిట్లో అవినీతి ఆరోపణలున్న నలభై మందిని లేపేస్తే తనకు నష్టం జరుగుద్దని తెలుసు ప్రజాస్వామ్యం కంటే ధనస్వామ్యం అనుగడ ఎక్కువగా ఉంది నష్టం జరుగుద్దని తెలిసినా అలాంటి తావు లేదు అని చేసేసిండు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేస్తే మొత్తం ముక్కుమడి దాడి జరుగుతుందని తెలుసు కానీ త్రీ సెవెంటీన్ రద్దు చేసేసిండు త్రిబుల్ తలాక్ తీసుకురావడానికి నువ్వెవరు నీకేంది మాది అని మైనారిటీలంతా వ్యతిరేకమవుతారని భయపడుతున్న నేపథ్యంలో త్రిబుల్ తలాక్ అనేది ఎత్తేస్తున్నాం అని చెప్పేసిండు ఈరోజు ఆరు నెలలు అయితే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి రెండు దఫాలుగా ప్రధానమంత్రిగా ఉన్న మోదీ సారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనే ఆశతో ఉండాలి నేను ప్రధాన అయితే ఎంత కాకపోతే ఎంత నాకు కావాల్సింది ఒక్కటే భారతదేశానికి మొత్తం ప్రజలకు ఒకటే కార్డెట్లు ఎట్లుందో ఒకటే చట్టం ఉండాలనే నా ఆలోచన ఆ ఆలోచన ఇంప్లిమెంట్ అయితే భారతదేశానికి ఉపయోగపడుతుంది అనేలాగా ఆలోచిస్తంటే నాకు నిజంగా ఆశ్చర్యం కనిపిస్తుంది నాకు పదవి ముఖ్యం కాదు దేశ సంక్షేమమే ముఖ్యమని చెప్పేలాగా ఒక నేత ప్రవర్తన ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు ఎవరి మోదీ ఏంటి ఈయన నడవడిక ఏ ఎలా ఈయనకి సాధ్యమని ఈరోజు ప్రపంచ దేశాల్లో అగ్రదేశాలు కూడా కూర్చొని మోదీ గురించి చర్చించుకుంటున్నాయి ఇలాంటి సాహసోపేత నిర్ణయాలను ఎలా తీసుకోగలుగుతాడని మాట్లాడుకోగలుగుతున్నాయి అని మనోళ్ళకి అర్థం కావట్లేదే ఏ మతానికి తగినట్టు ఆ మతానికి చట్టాలు రూపొందించుకుంటూ దిద్దుకోని తప్పులుగా ఈ చట్టాలు ఏ మతానికి తగ్గినట్టు ఆ మతానికి చట్టాలు రూపుదిద్దించుకుంటూ పోవడంతో సమాన న్యాయం జరగటం లేదన్నది సమాజం నుంచి ఎదురవుతున్న సమాధానం ఇది అనేక సార్లు న్యాయవాదుల నుంచి వినిపించిన వాస్తవమే అయితే అది ఆయా మతాలు జనాభా ఆధారంగానే పట్టాలెక్కడం లేదన్నది కాదనలేని వాస్తవం సమస్య తలెత్తినప్పుడు న్యాయస్థానాల వరకు రాకుండా వారి మత గ్రంథాల ఆధారంగా మత చట్టాలను ఫాలో అవుతున్నారు ఆ కేసులో పరమదస్థులు ఉంటే వారికి అన్యాయమే జరుగుతోంది ఆ సమయంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని స్పష్టమవుతుంది మత గ్రంథాల ఆధారంగా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటే ఎంతోమంది బ్రతుకులు ఆగమైపోతున్నాయని అనేక సందర్భంలో లాయర్లు కూడా చెప్పారట అనేక సందర్భంలో ఇలా కొంతమంది నష్టపోయారు అనే విషయాన్ని కూడా చెప్పారట ఒక్క విషయం అబ్బా అంటే నేను ఎవరిని కించపరచాలనో లేకపోతే ఎవరిని బాధ పెట్టాలనో ఎవరిని విమర్శించాలనో ఈ మాట చెప్పట్లేదు ఆలోచిస్తారు ఆలోచన చేస్తారు అనే దానికి ఉదాహరణ చెప్తున్నాను మాటలను వక్రీకరించడానికి చేసే ప్రయత్నం బదులు మాట్లాడుతున్న మాటల్లో ఆవేదన అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తగారింటికి అడుగు పెట్టిన తర్వాత అమ్మ నాన్న అన్న అక్క చెల్లి అందరిని వదిలేసి వస్తుంది కదా అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా బౌద్ధ అయినా జైన్ అయినా ఏ మతంలో అయినా ఏ ధర్మంలో అయినా ఆ ఇల్లే సర్వస్వం అని బతుకుతుంది కదా అలాంటప్పుడు పెళ్లి చేసుకున్న భర్త తన మీద ఇష్టం తీరిపోయినాకో తను వద్దనుకుంటేనో తన ఇష్టమే లేకుండా తలాక్ 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 అని మూడు సార్లు చెప్పేసి వెళ్ళిపోయి నేను ఇంకొక పెళ్లి చేసేసుకుంటా అని అంటే ఎంతవరకు సమంజసం ఆడపిల్లను భూదేవితో పొలుస్తారు భారతదేశంలో ఆడపిల్లకు ఎనలేని గౌరవం ఇస్తారని ప్రపంచ దేశాలు చెప్తాయి ఇక్కడ ఆడపిల్లల నడవడికను నేర్చుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఉన్న మహిళలంతా పరితపిస్తూ ఉంటారు అలాంటిది మత గ్రంథం ఆధారంగా మా చట్టం మా విధానాలు అనో ఒక ఆడపిల్ల అంటే ఆట వస్తువు వంటింటి కుందేలు పిల్లల్ని కనించే యంత్రము మాకు నచ్చని రోజు మూడు సార్లు తలాక్ చెప్పేస్తే మాకున్న రిలేషన్ అయిపోయినట్టే ఇందులో తప్పు లేదు అనే దానికి చెక్ పెట్టాలి ఆడపిల్లలకు ఇలాంటి ఆవేదన జరగకుండా ఉండాలి ఇలాంటి చట్టాలు అమల్లో ఉండకూడదు అని చెప్పడం తప్ప ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతోంది అని వెళ్ళి మాట్లాడితే ఆ అన్యాయాన్ని పక్కన పెట్టేసి మాట్లాడిన మాటల్లో వక్రీకరించేసి కేసులు పెడుతుంటే అసలు వాస్తవాలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న దాని గురించి మాట్లాడని ఈ చట్టాలను మార్చాలి అనుకోవడం తప్ప మొన్నటికి మొన్న ఒక మంత్రి ఒక మంత్రి హోదాలో ఉండి నిండుగా బట్టలు వేసుకోవాలి సగం సగం వేసుకోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి పైనుంచి కింది వరకు బట్టలు వేసుకొని ఉంటే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడారు నిజంగా చీరకట్టు అందుకే వచ్చింది దాన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ అదే హిందూ ధర్మానికి సంబంధించిన ఒక ఆడపిల్ల మెడలో తాళి తీయాలంటే తన భర్త చనిపోతేనే తను వితంతుగా మిగిలిపోతేనే అనే ఒక ఆలోచనలో చాలామంది సెంటిమెంట్తో ఉంటారు అలాంటి తాడును తీయించి పరీక్షా కేంద్రాల్లో పంపించగలిగినప్పుడు మరి ముసుగును తీయించి పరీక్షా కేంద్రాల్లోకి పంపిస్తే వచ్చే తప్పేంటి అలా ఉండకూడదు ఏ ఆడపిల్ల అయినా ఒక పరీక్ష రాయాలంటే ఒకటే చట్టం ఉండాలి అని చెప్పడం తప్ప దాని గురించి మాట్లాడితే పొట్టి బట్టలు వేసుకుంటారు పిచ్చి బట్టలు వేసుకుంటారు బట్టలకు అంటూ వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి అది హద్దు మీరినప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది ఈ మధ్యకాలంలో కేరళ స్టోరీ సినిమాలో చూసిన నిజంగా హిజాబ్ వేసుకుంటే మీ మీద ఎలాంటి అత్యాచారాలు జరగవు దాడులు జరగవు మీరు మామూలుగా ఉన్నారు కాబట్టి చేసిండ్రు అని ఒక క్రియేట్ చేసి చూపిస్తారు ఆ క్రియేటివిటీ అనేది రోజు కనిపించింది ఆ మాటల్లో ఇప్పుడు చెప్పండి ఒక పరీక్షా కేంద్రంలోకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అంటే ఆ పరీక్షా కేంద్రంలోకి వెళ్ళే ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసి ఒకే రూల్ ప్రకారం లోపలికి పంపించి పరీక్షలు రాయించడం సమంజసమా కాదా దీనికి సమాధానం ఇలాంటి వాటి కోసం చట్టాలు అంటే తప్పు వీళ్ళంతా కూడా ద్రోహులు కదా ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు వందల కొద్దీ ఉన్నాయి ఉదాహరణలు ఆ ఉదాహరణల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈ ఎపిసోడ్ కాదు రోజు మొత్తం కూడా సరిపోదు ఇలాంటి అసమానతలకు సమానమైన న్యాయం జరగాలి అంటే భారతదేశంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఒకే చట్టం రావాలి మరి అలాంటి చట్టాన్ని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇంత స్ట్రగులు పట్టడం ఎందుకు ఇంత గందరగోళాలు ఎందుకు లేకపోతే దాన్ని ఒక అస్త్రంగా మార్చుకునే ప్రతిపక్షాల కుట్రలు ఎందుకు మీరు చేసినా ఇప్పుడున్న ప్రభుత్వం చేసినా రేపు వేరే ప్రభుత్వం వచ్చినా మీరంతా కూడా ప్రజాశ్రేయస్సు కోసమే కదా పనిచేసేది ప్రజాశ్రేయస్సు అంటే ప్రజలందరికీ ఒకటే చట్టం ఉండడమే కదా ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది ఎంతమంది అన్యమతాలకు సంబంధించిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం వల్ల అబ్బాయిలు చనిపోతున్నారు ఎవరిలో ఎక్కువగా చనిపోతున్నారు మరి అక్కడ అది మెజారిటీనా మైనారిటీనా ఏ ఆలయాల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి విగ్రహాల విధ్వంసం జరుగుతుంది మరి అది మైనారిటీనా మెజారిటీనా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి పిచ్చివాడు పిచ్చితత్వంతో పిచ్చెక్కి పిచ్చితనంతో చేస్తున్న పనులా నమ్మేద్దామా ఎవరిని ఏ విధంగా బాధ పెట్టడం ఎంత తప్పో దేశంలో ఉంటున్న అందరికీ ఒకటే న్యాయాన్ని అందించడం కూడా ఒక నాయకుడిగా తన కర్తవ్యం అలాంటి చట్టాలను తీసుకొస్తున్నందుకు మనందరం కూడా హర్షించాలి గౌరవించాలి ఈరోజు నాకెంత హక్కు ఉంటుందో వాళ్ళకి అంతే హక్కు ఉంటుంది ఎదురుగున్నోలకి అంతే హక్కు ఉంటుంది అలాంటప్పుడు అసమానతలు అనేవి రావు తప్పు ఎవరు చేసినా ఒకే రకమైన శిక్ష ఉంటుంది దాన్ని వదిలేసి కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం ఇవ్వాలి అదే భారతదేశం లేకపోతే మత చిచ్చులు జరుగుతాయని ఈరోజు రెండు రోజుల నుంచి వార్తాపత్రికల్లో వచ్చిన దాంట్లో తమిళనాడులో ఆయన హెచ్చరించిండు ఇంకో చోట ఈయన హెచ్చరించిండు ఇంకో చోట మత పెద్ద హెచ్చరించిండు ఎందుకు అంటే మీకు చట్టాలు లేకపోతే మీకు న్యాయం లేదు అనుకుంటున్నారా అందరికీ ఒకే చట్టం వస్తే ఆ ఒకే చట్టం కింద మీరు బ్రతకలేరు అనుకుంటున్నారా భారతదేశం సెక్యులర్ స్టేట్ అని చెప్పుకున్నప్పుడు అన్ని మతాలకు అన్ని వర్గాలకు కలిపి ఒకే చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది నిజం అందరూ సమానం అనే కదా సెక్యులరిజం అంటే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే కదా అర్థం అలాంటప్పుడు ఒకటే చట్టం వస్తే తప్పేంటి బాగా రాసింది ఈ విషయం అయితే నిజానికి రాజ్యాంగం రూపొందించినప్పుడు సెక్యులర్ అనే పదం లేదు ఇందాక నేను చెప్పిన నలభై రెండు అమెండ్మెంట్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో దాన్ని రాజ్యాంగంలో చేర్చారు రాజ్యాంగంలో అయితే చేర్చారు కానీ సెక్యులర్ వ్యవస్థలో పాటించాల్సిన అంశాలను చేయాల్సిన న్యాయాన్ని మాత్రం చేర్చలేదు అప్పుడు అంతవరకే అవసరం ఉండేది అదే చేసిండ్రు దాని కింద కరెక్ట్గా అమెండ్మెంట్ రాసుంటే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చాయి కాదు సెక్యులర్ అనే పదం చేర్చినప్పుడు మత ప్రాతిపదికన ఉన్న చట్టాలను కాంగ్రెస్ ఎందుకు రద్దు చేయలేదు అనే ప్రశ్న బీజేపీ ఎక్కువగా సంధిస్తోంది వాస్తవమే కదా అరే నా ముందు అందరు సమానమైనప్పుడు అందరూ ఒకే రకంగా ఉండాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు న్యాయం జరగాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం ఇవ్వాలి అంటే అది ఎంతవరకు సమంజసం ఆ రోజు మత ప్రాతిపదికన వచ్చిన చట్టాలు కూడా ఎత్తేయాల్సింది కదా ఇందిరాగాంధీ అమ్మా ఎందుకు ఎత్తేయలేదు మరి అడుగుతున్న ప్రశ్నలో వాస్తవం ఎక్కడైనా కనిపిస్తుందా మీకు ఓట్ల కోసం కాంగ్రెస్ స్వార్థపూరితంగా వ్యవహరించింది కాబట్టి సమన్యానికి ఇంకా దూరం అంశాన్ని బీజేపీ లేవనెత్తింది దేశంలో పౌరుల వ్యక్తిగత చట్టాలను మతం కులం లింగం వర్గంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించే ప్రతిపాదనను బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది ఒకే దేశం ఒకే చట్టం అనే నినాదానికి పిలుపునిచ్చింది ఇప్పటికే వ్యక్తిగత చట్టాలు పబ్లిక్ నుంచి వేరయ్యాయి దాదాపు ఐదారు వ్యక్తిగత మత సంబంధ చట్టాలను దేశంలోని ప్రజలు పాటిస్తున్నారు ముస్లింలా హిందువులా క్రిస్టియన్లా పార్షియల్లా నేషనల్లా ఇలా ఏ మతానికి చెందిన వారు ఆ మతానికి చెందిన చట్టాలనే పాటిస్తున్నారు ఇది చెప్పడానికి చూడడానికి మతపరమే అయినా సమాజం దృష్టిలో వచ్చేసరికి అవి దిద్దుకోలేని పెద్ద పెద్ద తప్పులుగా మిగిలిపోతున్నాయి వాస్తవం ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం ఉండిపోతే ఒక్కొక్క మతం ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తామని వెళ్ళిపోతే ఒకే దేశంలో ఒకే విధమైన పాలనలో బ్రతకాలి అని కోరుకోవడంలో న్యాయం ఏముంది ఎందుకు వాటి గురించి ఆలోచించలేదు సెక్యులర్ అని పదాన్ని చేర్చిన రోజే ఈ మత చట్టాలను ఎందుకు ఎత్తివేయలేదు అందరూ సమానత్వమే అని పైనకు చాలా గొప్పగా చెబుతున్నా లోపల అసలు ఆంతర్యం ఏంటి బీజేపీ ప్రతిపాదించిన ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లిం జనాభాకు చెక్ పెట్టడానికి అన్న విమర్శలు లేకపోలేదు అయితే ఈ విమర్శల్లో అంగీకరించాల్సిన వాస్తవం కూడా దాగి ఉంది ముస్లిం మహిళలకు లబ్ది చేకూర్చేందుకే బీజేపీ దీనిని తీసుకొస్తుంది గతంలో ట్రిపుల్ తలాక్ రద్దు చేసి అనేక మంది ముస్లిం మహిళలకు స్వేచ్ఛనిచ్చారు ఇప్పుడు దీనితో బహుభార్యత్వం కూడా రద్దు చేస్తే వారికి మరింత లబ్ది చేకూరుతుంది ఇప్పటికే బహుభార్యత్వాన్ని అంతం చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించుటకు నలుగురు సభ్యుల కమిటీని అస్సాంలో సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఏర్పాటు ఇప్పటికే అస్సాంలో లో లవ్ జిహాద్కి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారు దాదాపు ఆరు వందల మదర్ సాలను మూసేశామని మరో మూడు వందల మదర్సాలను బంద్ చేస్తున్నామన్నారు అయితే దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు అసందుద్దీన్ అస్సాంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయగలరా అంటూ ప్రశ్నించారు ఇప్పటి వరకు బీజేపీ చట్టాల విషయంలో చెప్పి మరి చేసింది ఇప్పుడు కూడా ట్రిబుల్ తలాక్ మాదిరి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తే ముందు ముస్లిం ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం రద్దు కానుంది ఇది ముస్లిం సామాజిక వర్గంలో చాలా పెద్ద మార్పులకు నాంది అవుతుంది కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ లాగా బీజేపీ దీనిని అమలు చేయగలదా అంటూ ఓ వర్గం వాదిస్తుంది ఈ అంశం ఇప్పుడు మత రంగు పులుముకున్న జాతీయ అంశంగా మారింది ఇప్పటికే మత పార్టీగా పేరు తెచ్చుకున్న బీజేపీకి ఇది సాధ్యమా అనేది ప్రశ్నగానే ఉంది ఒకవేళ నిజంగానే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయగలిగితే ఆ వర్గం ఓట్లను బీజేపీ ఎప్పటికీ తిరిగి పొందలేదనడంలో కావాలనే ముస్లిం ఓట్లను టార్గెట్ చేసినట్లు అవుతుందనడంలో సందేహం లేదు ఈ ప్రశ్నలకు బీజేపీ అతి త్వరలోనే సమాధానం చెప్పాలి మొత్తానికి అస్సాం సీఎం బిశ్వ శర్మ లౌజిహాద్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఆరు వందల మదర్సాలను మూసేశారు మూడు వందల మదర్సాల మీద చర్యలు తీసుకోబోతున్నారు అసదుద్దీన్ ఏమంటారు ఒక సవాల్ విసిరాడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమలు చేయగలుగుతారా అనేది బహుభార్యత్వం అనేక విషయాలలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతే అనేక మార్పులు సమాజంలో అనేక మార్పులు మహిళల స్వేచ్ఛలో అనేక మార్పులు వ్యక్తిగత జీవితాలలో అనేకల మార్పులు నవశకం రిక్కించడంలో మొదలవుతాయి ఇవన్నీ వాస్తవం కానీ ఈ వాస్తవం అమలు ఎంతవరకు సాధ్యం ఖచ్చితంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమలవుతే బీజేపీకి ఎంతవరకు ప్లస్ అనేది చెప్పడం కంటే మైనస్ అవ్వడంలో కూడా ఆస్కారం ఉంది అనే విషయం కూడా వినబడుతోంది ఈరోజు ఓటు బ్యాంకు కోసం ఆ మైనస్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడానికి ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలు ఉన్నవి అనేవి వాస్తవం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి దీనిని ఆపే ప్రయత్నం చేయడానికి ఒకనొక సమయంలో రైతు చట్టాల విషయంలో కూడా ఏం జరిగిందో చూశాము భారత జెండాను దించాడ కలిస్తాని జెండాను ఎందుకు ఎగరేయాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు రైతు చట్టాలకు భారత భరతమాత జెండాకు ఏం సంబంధం అన్నది ఎవరికీ తెలియదు అక్కడ కూర్చుంది ఎవరో తెలియదు అసలు ఆ చట్టాల్లో ఉన్న లాభాలు ఏంటో తెలియదు నష్టాలు ఏంటో తెలియదు కానీ దానికి రాజకీయ ప్రాపగండా తగిలిచ్చి ఆ రోజు జరిగిన విధ్వంసం ఈ రోజుకు బీజేపీకి ఒక మచ్చలాగానే మిగిల్చే ప్రయత్నం చేశారు ప్రతి క్షణం కూడా దానిపై విమర్శల సం ఏమంటారు సంధిస్తూనే ఉన్నారు మరి ఈరోజు ఇది చిన్న విషయం కాదు అంతకు వెయ్యి రెట్లు ఎక్కువ విషయం దీనివల్ల భారతదేశం ప్రపంచ దేశాల ముందు అగ్రగామిగా మిగిలిస్తుంది భారతదేశానికి అనేక మేలు జరుగుతుంది భారతదేశ ప్రజలకు అనేక మేలు జరిగినప్పటికీ పార్టీ పరంగా బీజేపీ అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వాస్తవం అని కూడా రాసింది అన్న మరి అలాంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఇప్పుడున్న ప్రతిపక్ష నేతలను కాంప్రమైజ్ చేస్తూ తాము అనుకున్న విధంగా ఈ చట్టాన్ని బీజేపీ అమలు చేయగలుగుతుందా వన్ నేషన్ వన్ కార్డ్ రెండు వేల నోట్ల రద్దు వెయ్యి నోట్ల రద్దు ఐదు వందల నోట్ల రద్దు ఇలా ప్రతి దాంట్లో సవాళ్ళను ఎదుర్కొన్న బీజేపీ ముందు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సవాళ్ళు ఒక లెక్క యూనిఫామ్ సివిల్ కోడ్ మరో లెక్క అన్నట్టుగా ఉంది ఇది అతిపెద్ద సవాల్ ఎన్నికలకు ఆరు నెలల ముందు మరి ఇలాంటి సవాల్లో బీజేపీ భారత ప్రభుత్వంలోని ప్రజల శ్రేయస్సు కోసం ఎదుర్కోనికి సిద్ధంగా ఉండి ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యమనే విధంగా అమలు చేయించగలుగుతుందా లేదా వెనుకడుగు వేస్తుందా అన్నది రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్లో మాత్రమే తెలుస్తుంది బీజేపీ తీసుకునే అగ్రనాయకత్వాల నిర్ణయం వల్ల మాత్రమే తెలుస్తుంది ఏదేమైనా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే చాలా మందికి చాలా రకాలుగా అపోహలు అపార్థాలు ఉండేవి మరి గేన రాసిన ఆర్టికల్తో నాకు తెలిసిన దాంట్లో నేను చెప్పిన దాంతో మీకు అర్థమైంది అనుకుంటున్నా మళ్ళీ రేపు వార్తాపత్రికల్లో ముచ్చట్లు పట్టుకొని వస్తా అయితే వెళ్ళొస్తా శనార్థి